నాకేం బాగానే అనిపిస్తుంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అన్ని చేరుతున్నాయన్నా పేదలకి? అన్ని చేరుతున్నాయి. పేదోళ్ళకైతే నాకు ఒక ఆమె గిరిజన ఆడ మనిషి 5000 బాకీ ఉండింది. మొన్న 5000 బాకీ అడిగిన ఆమె ఏం చేసిందంటే 1700 రేయి పడదంట కమ్మలు చేసుకొచ్చేసి ఊగిచ్చింది. నేను కమ్మలు చేయించుకునేనాను. మళ్ళీ నెక్స్ట్ టైం పొదుపులో 7 పడుతుందంట ఇస్తానన్నది. పొదుపులో వచ్చి పడ్డది నా 5000 ఎత్తుకొచ్చి ఇచ్చేసింది. ఆమె ఏం చేసింది చెవులు ఊగిస్తా ఉన్నది. నేను జన్మలో ఈ కమ్మలు చేయించుకోలేను. ఆ 1700 పడ్డాక చేయించాను. చేయించుకోగలిగాను. అన్నది సంతోషం. ఇది వాస్తవమైన మాట. కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఏం తరటోలే. పేదోళ్ళకైతే అది తెలిసి బాగానే ఉన్నది. ఒక కాడ ఏదో బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు అది సర్జేసుకుంటే సరిపోద్ది. లెక్కర్ విషయం తీసుకొస్తే అవి మామూలు జరుగుతూ ఉంటాయి. దాని గురించి మాట్లాడితే ఎదవలం. పెద్దోళ్ళకి డామ్ అయిపోయింది. పేదోళ్ళకి మేలు జరుగుతున్నది. తాగేవాడికి మాత్రం బాగా తరగటంలే. చూడండి ఇలా ఉందినా, ఇలా ఉందినా, ఇంతకుముందు బాగుండేది. ఇప్పుడు చూడు, బేల్దారి 700 కూలి చంపాస్తున్నా కూడా చెప్పులు లేవు. చంద్రబాబు ఇప్పుడు బాగానే ఉంది. బాగుండింది, నేను బాగానే ఉంది. పరిపాలన అంతా జగన్ దా బాగుంది. జగన్ దా బాగుంది. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మళ్ళీ వస్తాడు. ఎవరు? అతను జగన్మోహన్ రెడ్డి వస్తాడు. పింఛన్లు ఎంత ఉన్నాయి? అన్నీ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? కరెక్ట్గా పనిచేస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.